विद्या वैद्यम संक्षेममे वैसीपी प्रभुत्व ध्येयमनी आंध्र प्रदेश एड्युकेशन इंफ्रास्ट्रक्चर डेवलपमेंट कॉर्पोरेशन चेयरमैन मल्ला विजय प्रसाद अन्नारु। विशाख जिल्ला पश्चिम नियोजकवर्गंलोनि मलकापुरंलो नाडु नेडुलो भागंगा పాఠశాలలోని అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎక్స్పర్ట్ పేడర్ ఎక్సైజ్ పర్సన్ కల్దమ్మ పెద్దనాయుడు గారికి, కనబాబు గారికి, మా మల్కాపురం స్టేషన్ ఎస్ఎచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి, వేదికైన పెద్దలందరికీ, పాత్రికైన మిత్రులకు, ఇక తల్లిదండ్రులకు అందరికీ కూడా నమస్కారాలు. సీనియర్ నాయకులు, రేడియో యూనియన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ పెద్దలు, బద్రీనాథ్ గారు, అలాగే డాక్టర్ సత్యనారాయణ గారు, అలాగే మరి కొంతాల సుధా గారు మాషార్కి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, వేదిక ముందు ఉన్నటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియపరుచుకున్నాను. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలాసార్లు ఈ ప్రాంతానికి మేము రావడం జరిగింది. అనేక కార్యక్రమాల్లో వస్తే ఎప్పుడూ కలకల్లాడే స్కూల్ గోసిపోయి ఉండేది, మనుషులు ఎవరు లేక. ఏంటి మనకి బాధ ఏంటి, ఈ కరోనా రావడం ఏంటి, ఇంట్లో నుంచి ఎవరు రాకుండా ఉండిపోవడం ఏంటి అని చెప్పి చాలా బాధ వేసేది. మనకు నిజంగానే తెలియదు వాళ్ళు నిజంగా క్లాసులో ఉన్నారా ఏం చేస్తున్నారో మనకు తెలియదు. అంటే కంప్లీట్ గాడి తప్పిపోయింది, అది మనం చేసింది కాదు, ప్రకృతి వెలయతాండం చేస్తుంది ప్రపంచం అంతా. అందులో భాగంగా అందరం చూస్తున్నాం, మీరు మేము అందరం చూస్తున్నాం. వ్యాప్తంగా ఆగస్టు 16 అనేటప్పుడు ప్రతిష్టాత్మకమైనటువంటి దినం, ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆ స్కూల్స్ ఇనాగ్రేట్ చేయడమే కాకుండా రెండో విడత కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం, అలాగే జగనన్న విద్యా కానుక ద్వారా నాణ్యమైనటువంటి పుస్తకాలు, బ్యాగులు, షూసు, సాక్సెస్ అందేవడం, అంటే విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలి అని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నారో ఆశించిన దానికి అనుగుణంగా మరి ఈరోజు మార్పులు తీసుకురావడం జరిగింది. మరి మొన్న కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు, ఏవైతే హై స్కూల్స్ ఉన్నాయో అంటే 10th క్లాస్ వరకు ఉన్నాయో ఇంకా ఇంటర్మీడియట్ సపరేట్ బోర్డుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, 11th 12th కంటిన్యూషన్ ఇక్కడే చదువుకోవచ్చు, అప్గ్రేడ్ అయిపోతుంటుంది, ఏ ఇయర్కి ఆ ఇయర్ అప్గ్రేడ్ అయిపోతుంటుంది, అది వెంటనే గెజెట్ కూడా వస్తుంది, జీవో కూడా పాస్ అవుతుంది. మొన్నే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు, దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఎందుకంటే ఇలాంటి ప్రాంతాల్లో మరి పిల్లలు ఉత్తీర్ణులు అయినప్పుడు ఇంటర్మీడియట్కి అయితే వైజాగో లేదని గాజువాకి వెళ్ళేవారు, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మరి అలాంటి సదుపాయం ఈ స్కూల్లోనే కాదు హై స్కూల్స్ ఎన్నుంటే అన్ని హై స్కూల్స్ కూడా ఈ సదుపాయాన్ని కల్పించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ప్రతి విషయంలో కూడా వారు తీసుకున్నటువంటి జాగ్రత్త, వాళ్ళ ఆలోచన ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం, రాష్ట్రం కోసం. మరి ఇలాంటి కరోనా నేపథ్యంలో కూడా 130,000 కోట్లు సంక్షేమానికి వెచ్చించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, తప్పకుండా ఆయన తాలూకా ఆలోచన ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రజలు గమనించి ఆయన వెన్నంటే ఉండి ఆయన సపోర్టివ్గా ఉంటారని, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఏ ఓటుతో అయితే ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయో మరి ఆ కులాల వాళ్ళని విస్మరించే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ప్రాధాన్యతనిస్తూ 50% రిజర్వేషన్ కల్పిస్తూ అందులోనూ మహిళలకి ప్రాధాన్యతను కల్పించి మహిళా సాధికారత వల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఏదైతే ఆలోచన చేసి మహిళలకు ప్రాధాన్యతనిస్తున్నారో తప్పకుండా దాని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉండి నడుస్తారని చెప్పి సందర్భంగా తెలియపరచుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్, అలాగే స్కూల్ కమిటీ వాళ్ళు, టీచర్స్, హెచ్ఎం గారు, రాజకీయ మిత్రులు అందరికీ కూడా, స్థానిక నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సార్.